నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం పండుగ వాతావరణం కానొచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ఈ రోజు అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వాగతం పలికేందుకు కావలి నుంచి మాలిపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో తమ్ముళ్లు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని 4 మండలాలు, కావలి పట్టణం నుంచి మొత్తం 45 కార్లలో వెళ్లగా మాలిపాటి జెండా ఊపి కార్ల ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రానికి యువగలమే భవిష్యత్తు అంటూ మాలిపాటి తెలిపారు. 23వ రోజు నారా లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లాలో పొట్టిశ్రీరావు నెల్లూరు జిల్లా ఎంటర్ అవుతున్నారు. దొత్తలూరు రోడ్డు దగ్గర మరిపాడు అవతల మేము ఆయనకు స్వాగతం పలకడానికి 45 కార్లు కావలి నుంచి బయలుదేరాం. అందరినీ ఒక పండగ వాతావరణం ఉంది ఈరోజు కావలిలో. రేపు ఇంకా కావలి నియోజకవర్గానికి వస్తే ఎట్టుందో తెలియదు. ఇప్పుడు మరిపాడుకే పండగ వాతావరణం ఉంది. పిలవకుండా నా కారు 45 కార్లు వచ్చాయి. యువగలానికి ఆ రోజు స్టార్ట్ అయిన రోజుకి ఈ రోజు చూస్తారు. రేపు కావలికి వచ్చేసరికి అసలు రోడ్డు పడతా లేదు జనమనే అనుమానం ఉంది మాకు. జనంలో ఉత్సాహంతో అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు వస్తారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎదురు చూస్తున్నారు. ఈ యువగలం ఈ రాష్ట్రానికి భవిష్యత్ అని తెలియపడతారు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.